श्री गुरुभ्यो नमः। हरिः ओम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ की నమస్కారం। ఈ రోజు మనం 7/8/2022 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాగం తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి। ఆకస్మిక ధన నష్టం, ప్రమాదం, జల సంబంధమైనటువంటి ప్రమాదం జరిగే అవకాశం, వాహన దగ్ధమయ్యే అవకాశం, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి, ఆడపిల్లలు మాన అవమానాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, పెద్దల మాట మాత్రమే వినండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినడం మీకు ప్రయోజనాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది। విద్యార్థిని విద్యార్థులు ఏమైనా పోటీ పరీక్షలు ఉన్నట్టయితే విదేశాలకు వెళ్ళే నిమిత్తమే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సమయపాలన వల్లనే అటెంప్టేషన్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ వల్లనే మీకు పరిపూర్ణ ఉన్నత విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, అంటే ఐఎల్స్ మరియు ఇతరత్ర పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే సమయపాలన వల్ల మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది। జీఆర్ఈ టూఫ్ లాంటి పరీక్షల్లో కూడా చాలా సమయపాలన నిబద్ధత ఉంటేనే మీకు గెలుపు ఉంది లేదా ఇబ్బందులు పడే అవకాశం। ఈరోజు అటువంటి పరీక్షలు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోకండి। రాశివారు ప్రయాణాలు చేయకపోవడం మంచిది। ఈవెంట్ మైన వారికి తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, కార్మిక సోదరులు వాళ్ళ సెలవు కదా, అనవసరంగా ఓవర్ డ్యూటీ చేసి ఈ ఫార్మా ఇండస్ట్రీలో కానీ సిమెంట్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి। రాగి పరిశ్రమల్లో కూడా ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి। ఇత్తడి కర్మాగారంలో ఇసుక ఇటుకల వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి। ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి। వచ్చిన ప్రదర్శనలు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం, కళాకారులకు క్రీడాకారులకు కూడా అలాగే ఉంది। జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, సెలవు కదా, లంచాలు పుచ్చుకుంటే ఏం కాదు, ఎవడని పట్టుకోడనుకుంటే అవినీతి నిరోధక శాఖ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి సెలవులు ఉండవు, వైద్యులకు కూడా సెలవులు ఉండవు, తూనికల కొలతల కార్యాలయ సిబ్బందికి కూడా ఆదివారం సెలవు ఉండదు, వాళ్ళు ఏ రోజైనా 24/7 పని చేయాల్సిందే కాబట్టి అటువంటి వాళ్ళు మీకు ఇబ్బంది కలిగిస్తారు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। చేనేత వస్త్ర దర్జీ పరిశ్రమ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి। మత్స్యకారులకి ప్రమాదం, సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశాలు, మహిళా మండలికి నష్టం, ఇంట్లో ఏదన్నా ఇబ్బంది కలిగే అవకాశాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులను నిందారణ చేయడం, అతిహాస్యంగా మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, సినిమా వ్యాపారం కూడా నష్టాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి। బంధువులతో మమేకమైనప్పుడు మీ మాట తీరు బాగుండేట్టుగా చూసుకోండి। పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు ఉంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసి కర్మాగారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, రైతులకి పంట నష్టం, వ్యాపార నష్టం, వ్యవహార నష్టం, సో అనేక రకాల ఇబ్బందులు చికాకులు ఉన్నాయి కాబట్టి భగవన్నామ స్మరణ, సూర్యనారాయణ స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, భార్యాభర్తలు ఇంకొకరు జోక్యం చేసుకోవడం కూడా ప్రమాదం ఎక్కువ, అందుకు మీరు ఈరోజు కృష్ణ పరమాత్మని యొక్క అష్టోత్తరం చదవండి, శివపార్వతుల అష్టోత్తరం చదవండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగం, ధనయోగం, అలాగే భగవద్గీత శ్లోకపారాయణాలు 6 నుంచి 11 వరకు చదవండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది, మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటాయి। ఉదయం 11 గంటల నుంచి 1 గంట మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। వీరికి 5 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నంలో శుభయోగాలు, విదేశాల నిమిత్తమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి। ఐఎల్స్, జీఆర్ఈ టూఫ్ లాంటి పరీక్షల్లో కానీ లాభాలు పొందిన అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణశకరమ గారి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, సినిమా పరిశ్రమలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభవంతంగా ఉండబోతోంది। మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోదరుల మధ్య సఖ్యత, స్థిరాస్తుల పంపకాల అనుకూలతలు, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు, స్వర్ణకార వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, భార్యాభర్తల మధ్య మైత్రి, అన్యోన్య దాంపత్య జీవనం, కొత్త వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది। ఈరోజు లాటర్ల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి। క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు, గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి ఉంది, చట్ట వ్యతిరేక వాటిలో మాత్రం పాలు పంచుకోకండి। అలాగే సినిమా రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది, కళాకారులకి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి శుభయోగం, ఆర్థిక లాభం, సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టులకు కానీ, అలాగే టైల్స్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చును, పెట్రోలియం, బేకరీ, నూనెపదార్థాలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, కర్షకులకి లాభం, కార్మిక సోదరులకు అనుకూలత, తప్పకుండా ప్రయాణ లాభం ఉంటుంది, విదేశాన ప్రయాణం కూడా బాగుంటుంది, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష ఆదరణ,
వైద్యులు వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే ప్రయాణ విద్య ఉద్యోగ వ్యాపార స్థితి, అలాగే శత్రునాశనం మిత్రలాభం, రోగనాశనం రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. తప్పక స్థిరాస్తులు కొనుగోలు చేసే నిమిత్తమే ఈ 10 మంది నుంచి మీకు సంపూర్ణ సహకారం అందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలవంతమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసేపిన సఖ్యత, ఉన్నత వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యక్తులతో ఆర్థిక సౌలభ్యం, వ్యాపార భాగస్వామితో కలిసి వస్తుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలుగా స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రీ వ్యాపారంలో మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చేల లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, రాజకీయ రంగుల ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి లాభము, సినిమా పరిశ్రమలో మంచి అభివృద్ధి, పునర్వైభవ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి లాభం, కర్షకులకి పంట అభివృద్ధి, పూలు పళ్ళు కొనుగోలు వారికి లాభం, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఐరన్, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిషపునికి ఆదరణ, వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాది కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సభ్యుల సౌఖ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, కోర్టు వాదనన్నీ కూడా కోర్టు బయట సమస్యలు పరిష్కరించబడతాయి, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి ఖయం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణశేఖర, మనం టైర్స్, టైల్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో సుస్థిర స్థానం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం విదేశాలు కనబడుతుంది. తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది కృతుల్లో పాల్గొనడం, శుభవార్త శ్రవణం కూడా మీకు అద్భుతంగా కనబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆలోచన విధానంలో అభివృద్ధి, మంచి వ్యక్తులతో పరిచయం, శుభకార్యనిమిత్తమైన ప్రయత్నాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, వాహన యోగం, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, దర్శక నిర్మాతలకి మంచి ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి ఖాయం, కళాకారులు, క్రీడాకారులు దేశ విదేశాల్లో ఉన్నత ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. ఆత్మీయుల కలియక, ఆనంద యోగం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, సోదర సఖ్యత, వాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రీ వ్యాపారంలో లాభాలు, పెట్రోలియం, బేకరీ నూనె ఉత్పత్తులకి, నర్సరీ తోటలు, పూజాద్రవ్య వ్యాపారంలోనూ లాభాలు గడించవచ్చు, మద్యపానం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ అభివృద్ధి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఆర్థిక లాభాలు, వస్త్ర సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి ఆర్థిక ప్రయోజనాలు, మహిళామణులకి లాభం, ఇలా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే శుభతరణం, వైద్య వైద్య బృందాల వారికి న్యాయవాదం కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటకి శుభయోగం, జ్యోతిష పండులకి, వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వంలోకి ఆర్థిక ఆనంద యోగాలు, విదేశాల పర్యటన, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బేన మీద శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి, చాలా మంచి సౌభాగ్య యోగాలు కనబడుతున్నాయి, రోగనాశనం, రుణ విమోచనం, అప్పుల బాధల నుంచి ఈరోజు విముక్తి పొందే అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, ప్రశాంత జీవనం, ఘర్షణ మాత్రం నుంచి బయటపడతారు, రోగనాశనం పూర్తిగా ఉంటుంది, ఎందుకంటే మంచి ఆరోగ్యాన్ని పొంది ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, పనులన్నీ మీరు అనుకున్నట్టుగా సాఫీగా సాగిపోయే అవకాశాలు, ముఖ్యమైన వ్యక్తుల నుంచి శుభ సమాచారం అందుతుంది, పిల్లల విషయంలో గొప్ప మార్పు, మీ యొక్క కుమారుడి నుంచి ఒక ఉత్తమమైనటువంటి వార్త విదేశాలను చదువుతుంది, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి వాటిల్లో శుభవార్త ఆశ్రణ ఉంటుంది, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి పదవి ఖాయం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లర లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్రవ్య వ్యాపారంలో, శాటిలైట్, సోషల్ మీడియా, జర్నలిస్టులకి అభివృద్ధి, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారంలో, ముద్రణాలయము, గ్యాస్ సంబంధ వ్యాపారము, స్టీలు, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, ఇసుక, ఇటుకల వ్యాపారంలోను, టైల్స్, టైర్ల వ్యాపారంలోను అనుకూలత, పెయింటర్లకి, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎడి వ్యాపారంలో మంచి లాభాలు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్యపునికి ఆదరణ బాగా ఉంటుంది,
వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి శుభయోగంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మత నుంచి బయటపడతారు. ధనయోగం, బంధుమిత్రుల సమాగమం, సకాల శుభోజనం, విదేశాన విదేశాల సుస్థిర స్థానం, అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు అద్భుతం, అమోఘం, ఆనంద జీవనం, విద్యాలాభం, విత్తలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. ఎప్పుడో కొంతకాలం క్రితం ఏదైనా డబ్బులు తీసుకున్నా ఇచ్చినా తిరిగి రావడం కానీ తిరిగి ఇచ్చేయడం కానీ జరుగుతుంది. అటువంటి శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, పిల్లల విషయంలో శుభవార్త, తీర్థయాత్ర సేవన, విదేశయానం, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పియాలంటే శుభవార్తలు వింటారు. అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ లేదా పోటీ పరీక్షల్లో ఐఎల్ఎస్, జిఆర్ఇ, టోఫీ లాంటి పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం. ఆకస్మిక ధనప్రాప్తి, బ్యాంకు లావాదేవీల్లో కూడా ఈరోజు మీకు శుభవార్త వింటారు. మీకు మెయిల్ రావడమో మెసేజ్ రావడమో మీ ఫోన్ పనిచేయకపోవడం వల్ల ఆ మేనేజర్ గారు మీకు ఫోన్ చేసి లోన్ శాంక్షన్ అయిందనో లేతే విద్యా సంబంధి లోన్ శాంక్షన్ అయిందనో ఇస్తానని చెప్పడమో ఏదైనా ఒక శుభవార్త మాత్రం ఖచ్చితంగా బ్యాంకు వారి దారి నుంచి వినే అవకాశం ఉంటుంది. ఈరోజు సెలవైనా సరే మంచి వ్యక్తులతో పరిచయం, యజ్ఞయాగాది కృతజ్ఞతలు నిర్వహించడం, కళాకారుల క్రీడాకారులకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపదల వారికి లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యార్థిని విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎంట్రీ వ్యాపారంలో మంచి లాభాలు గడించవచ్చును, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, సినిమా పరిశ్రమలో అభివృద్ధి, ప్రొడ్యూసర్లకి మరియు డైరెక్టర్లకి లాభాలు పొందుకునే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంతో పాటుగా విదేశాల్లో నూతన గృహ నిర్మాణం, విదేశాల నూతన వ్యాపారం, విదేశాల్లో రాజకీయ లబ్ధి కూడా పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణశేఖర మగ్గరంలో అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నిప్పగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ మరియు జర్నలిస్టులకు కూడా లాభాలు పొందిన అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిషపునికి ఆదరణ, ఎల్ఐసి మెడికల్ గృహమైన జంటకి శుభయోగం, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు, ధనవృద్ధి బాగా ఉంటుంది, మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కానీ, విద్యాభివృద్ధి కానీ, ధనయోగము, అన్యోన్య దాంపత్యము, ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 7-9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, తొందరని ఆకట్టుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్ఎస్, జిఆర్, ఇటువంటి పరీక్షల విజయం, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభము, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, భార్యాభర్తల మధ్య అనుకూలత, కులవృత్తుల వారికి గౌరవం, వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభము, విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు గడించవచ్చును, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు, కళాకారులకు, క్రీడాకారులకి అనుకూలత, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణశేఖరమైన డ్రైవర్లకి, పెయింటర్లకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి వ్యాపారం చేసేవారికి లాభకరంగా ఉండబోతోంది. సినిమా వ్యాపారంలో మంచి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, అనుకున్న పనులన్నీ సకాలను పూర్తి అవుతాయి, సకాల సుభోజనాన్ని పొందుకోవచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేయసేపులో సఖ్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి కర్మాగారంలో మంచి లాభాలు, మైనింగ్ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును, మ్యారేజ్ బిల్ మీద ఆధారపడి శుభవార్తలు పొందుకోవచ్చు, లాటరీ వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు కానీ లేదా క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్లలో ధనప్రాప్తి పొందిన అవకాశం, చేతి నిండా ధనం ఉండడం, మానసిక ప్రశాంతత, వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకునే అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, శుభవార్త శ్రవణం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణాన్ని పొందుకునే శుభయోగాలుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, రుణ విమోచనము, రోగనాశనము, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా పరిశ్రమలో ఉన్నత స్థాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలచెల వారికి లాభం, లాటరీ వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బిల్ మీద ఆధారపడి శుభవార్తలు వినవచ్చు, శుభయోగం, బంధుమిత్రుల సమాగమం,
ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, షష్ఠీపూర్తి మహోత్సవాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఆర్థిక ఆరోగ్య ఆనంద యుగాలు, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, సినిమా పరిశ్రమల అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అనేక రకాల శుభయోగాల పరంపర, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విదేశాన విదేశాల సుస్థిరతానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి శుభవార్తలు తప్పకుండా వింటారు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మహిళామణులకి లాభం, పెట్రోలియం, బేకరీ, నూనెపదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహమణ ఏజెంట్లకి, వైద్యుడి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆర్థిక ప్రయోజనం, కొత్త కాంట్రాక్ట్ రావడం లేదా మీ టార్గెట్ అంతా రీచ్ అవ్వగలిగే అవకాశాలు, జ్యోతిష పండితులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి, లాటిల వల్ల, జూదం వల్ల ధన బాబు తప్పకుండా ఉంటుంది, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగాలు, ఇవంతా మీకు అత్యంత అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్ట యోగం, ఇవంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల దృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అవమానం, ఆర్థిక నష్టం, సెలవు రోజు కదా, బల్ల కింద చేయబెట్టడం, అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ భోక్తలు లంచాల రూపంలో ధనాన్ని తీసుకునే నిమిత్తమే చేసే ప్రయత్నాలు బెడిసి కొడతాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు విద్యా నష్టాన్ని, ఉద్యోగస్తుల ఉద్యోగ భంగాన్ని, విదేశాలకు వెళ్ళే నిమిత్తమే చేసే ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఈరోజు అటువంటి ప్రయత్నాలు చేయకండి. వ్యాపార భాగస్వామితో పురపత్సాలు ఉంటాయి, జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రొయ్యలు, చేపలు చేసే వారికి ఇబ్బందులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు, సీనియర్ సిటిజన్స్ మోసపోతారు, మహిళామణులకి ప్రమాదం. ఆడపిల్లలు బయటికి వెళ్ళకండి, అధిక ధనాన్ని దగ్గర పెట్టుకుని వెళ్ళకండి, స్నేహితుల మాట వినకండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి కూడా తీవ్ర నష్టాలు ఉంటున్నాయి. అనవసరంగా ఎవరికి వాగ్దానాలు చేయకండి, ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. సోదరుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అల్పమైన ఆస్తుల గురించి ఘర్షణ వాతావరణం మంచిది కాదు, చాలా ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. ఎంత కాగితాల మీద ఆస్తులు పంపుకున్నా మనస్సాక్షి ఉంటుందిగా, నేను అన్యాయం చేస్తున్నా, నేను అన్యాయం చేస్తున్నా అనే తల్లిదండ్రులకు కానీ సోదరులకు కానీ తెలుస్తుందిగా. ఆత్మవంచన చేసుకోకండి, అంటే అల్పమైన వాటి విషయాల్లో మీరు డబ్బుల గురించి, ఆస్తుల గురించి గొడవలు పెట్టుకోకపోవడం మంచిది. సో ఏదేమైనా ఈరోజు మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, మాట తూలడం ఇబ్బంది కలిగిస్తుంది, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పనికిరాని ప్రసంగాలు ఇబ్బందులు కలిగిస్తాయి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండుగకు నిరాదరణ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారు ఉదయం 8:03 నుంచి 9:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2-1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆత్మీయుల కలయిక, యజ్ఞయాగాది కృతులు పాలు పంచుకోవడం, శుభవార్త శ్రవణం, కళ్యాణ వార్త కావచ్చు, సత్సంతాన వార్త కావచ్చు, ప్రేయసి పిల్లలు పెద్దల ఇంకెలతో ఒకటవ్వడం కానీ, అన్యోన్య దాపజీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల తెర లాభం, సినిమా ప్రపంచంలో వ్యాపార అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది, రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చు, విద్యార్థులు విద్యార్థికి మంచి అవకాశాలు, వస్తులాభం, వాహన యోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, సకాల సుభోజనం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు, పెట్రోలియం బేకరీ నిర్పదల లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఆర్థిక సౌలభ్యాలు, శాటిలైట్ సోషల్ మీడియా, జర్నలిస్టులకి అనుకూలత, మహిళామణులకి ఆర్థిక లాభం, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, ఉత్తమ వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామ్యత అనుకూలతలు, స్థిరాస్తుల విషయంలో మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవడం, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యం, సంకల్ప సిద్ధి నెరవేర్చుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌడర్ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారు శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసి కర్మగారం, టైల్స్, టైర్ల వ్యాపారం లాభాలు పొందుకుంటారు, వస్త్ర వాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, కార్మిక సోదరులకు అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, రాగి ఇత్తడి కర్మాగారంలో, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి, వైద్యుడికి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమణి ఎజెంట్లకి శుభయోగం,
వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి ఆర్థిక ఆనంద శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా ఉద్యోగ శుభవార్త వినడం, ప్రాంగణ నియమకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, సమస్త రోగనాశనం ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి ఉండడం కళాకారులకి మంచి గొప్ప అవకాశాలు. సినిమా పరిశ్రమలు లాభాలు, బ్రహ్మాండ ఉండబోతున్న నటినట్లకి దర్శక మాత్రలకి శుభయోగాల పరంపర. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి. ఈరోజు ప్రాంగణ నియామకాలు ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తమై ఏవైనా పరీక్షలు రాస్తున్నా, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నా, ఐఎల్స్ జిఆర్ఈ టోఫీ లాంటి పరీక్షలు అయినా సరే మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం. శుభ ఉద్యోగ వార్తా శ్రవణం విదేశాలకు వెళ్ళే నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. వస్తువాహన సౌలభ్యం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, రోగనాశం, రుణ విమోచనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆర్థిక ప్రయోజనాలు, టైల్స్ టైర్ల వ్యాపారం, పెయింటర్లకి, డ్రైవర్లకి శుభయోగాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, ఏసీ వ్యాపారం లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసి కర్మగారంలో, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారంలో అనుకూలత, చేనేత, వస్త్ర దర్జీ పనిచే శుభయోగాలు, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముని కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ ఆదరణ, అనుకూలమైన ఆర్థిక శుభ ప్రయోజనాలు, స్వర్ణ వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారులు కలిసి రావడం, తప్పకుండా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలతలు, మానసిక ప్రశాంతత, రోగనాశనం, రుణిమోచనాన్ని పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, రాగి, ఇత్తడి, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, ఫార్మా సిమెంట్ కర్మాగారంలో అభివృద్ధి బాగుంటుంది, కార్మికుల లాభం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. ఆనందకర శుభయోగాల పరంపర చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పబడుతోంది. వీరికి సువర్ణ వజ్రామృతి, లాటరీ వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, అప్పుల బాధ నుంచి విముక్తి కలిగే అవకాశం, పూచికత్తుగా సంతకాలు చేసి ఉండి అనేది బయటపడతారు. తప్పకుండా ఈరోజు ఉన్నత స్థాయి వ్యాపార వ్యక్తులతో మీరు లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. 4-7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనము, రోగనాశనము, సినిమా వ్యాపారంలో అభివృద్ధి, కళాకారులకు క్రీడాకారులకి లాభవంతం ఉండడం, మాతాపితృల సౌఖ్యం, శుభకార్య నిమిత్తం మీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ధర్మ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. యజ్ఞ యాగాది క్రతువు నిర్వహించే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, సువర్ణ వజ్రాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొవి వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, ఫర్నిచర్ ఇంటీరియర్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. ఆనందప్రద సంపద శాటిలైట్, సోషల్ మీడియా, జర్నలిస్టులకి లాభాలు, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశం, మహిళా మండలికి ఆత్మస్థైర్యం, ఆర్థిక లాభం, పోలీస్ స్టేషన్లు కానీ కోర్టు గొడవలన్నీ కూడా పెద్దల అంగీకారంతో, సంయమనంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్తిపాస్తులు పంపకాలు అనుకూలంగా ఉంటాయి. కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాలకు వెళ్ళవచ్చును. మ్యారేజ్ బ్యూరో ఆధారపడి వైవాహిక జీవనాన్ని పొందుకోవచ్చు. ధన ధాన్య వృద్ధి, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, శుభకార్య నిమిత్తమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆనందప్రద సంపద పాడి పరిశ్రమలు పోటీ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష చెప్పినకు ఆదరణ, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి టార్గెట్ రీచ్ అవుతుంది, వైద్య వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, వస్త్ర లాభం, వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసి కర్మాగారు, టైల్స్ టైల్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇరు అన్ని రకాల శుభయోగ పరంపర రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరల వ్యాపారంలో మంచి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతోంది. ఇరంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చును. వీరికి 2 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.